నేను ఇక్కడ రావడానికి చిరంజీవి గారు చాలా సంవత్సరాల తర్వాత బ్రూస్లీ ఫిల్మ్లో రావడం నాకు కూడా చాలా వ్యక్తిగతంగా చాలా ఆనందం కలిగించింది. నేను నాకు నాకు సినిమాలోకి రావడానికి కానీ నాకు ఇంత జీవితాన్ని ప్రసాదించిన అన్నయ్య గారికి కానీ వ్యక్తిగతంగా ఆయన చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత తిరిగి బ్రూస్లీ సినిమాలో నటించి అది ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఒక వెంట్రుకలు లెక్కపడుచుకునేంత ఉత్తేజం కలిగి సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరు చెప్తుంటే అది నాకు కూడా చాలా ఆనందం కలిగింది. అలాగే 150 సినిమా మరింత ఆనందం కలిగించాలి, పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకి నా శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అలాగే చరణ్ కూడా సినిమా విజయం గురించి నిన్న నా శుభాకాంక్షలు కూడా తెలియజేశాను చెప్పడానికి వచ్చాను. అందరికీ జనరల్ ప్రశ్న ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా నేను పొలిటికల్ జర్నీ చేసిన తర్వాత ఎప్పుడు నేను అనగానే ఒక కొద్ది సందర్భాల్లో కలిశాను కానీ ఇంత ప్రత్యేకంగా ఇప్పుడు కలవలేదు. దీనికి మా ఇద్దరి మధ్య రాజకీయ విధానాలు రెండు వేరైనా కానీ సినిమా పరంగా వచ్చేటప్పటికి లేదా కుటుంబ పరంగా వచ్చేటప్పటికి నాకు ఆయన పట్ల ఎప్పుడు గౌరవం ఉంటుంది, ఆయన ఇష్టం కూడా ఉంటుంది. అనేక మంది అభిమానుల తరఫున ప్రతి ఒక్కరిని ఆయన అభిమానించే అందరి తరఫున కూడా నేను ఈరోజు ఆయనకి పుష్పగుచ్చాను ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. శంకర్ దాదాలు కూడా చాలా యాక్సిడెంట్లు చేసాను, ఏదో షూటింగ్ చూడటానికి వెళ్తే యాక్ట్ చేస్తామంటే నేను మామూలుగా యాక్ట్ చేస్తాను, ఒక ఆనందమైన విషయంలాగా చేశాను. ప్రత్యేకించి లేదు, చూడబోతాను రేపు, ఎప్పుడు చూస్తాను రేపు గుజరాత్ వెళ్ళబోయేలోపు చూసేస్తాను. రేపు మటుకు నేను షూటింగ్కి వెళ్ళి షూటింగ్ నుంచి వచ్చే విధానం బట్టి నాకు వెళ్ళాలి ఉంది లోపల. రిలీజ్ పాసిబిలీ యాక్చువల్గా సంక్రాంతికి అనుకున్నాం కానీ అది ఎంతవరకు మేము సాధించుకున్నా తెలియదు. అంటే వెళ్ళకూడదని లేదు, అంటే వెళ్ళకూడదని అనుకోవట్లేదు ముందస్తుగా, ఓన్లీ నాకున్న షూటింగ్ పర్సన్ బట్టి ఆలోచిస్తాను. అంటే మించి ఇంకేం వెళ్ళకూడదని అసలు వెళ్ళాలనే ఉంది లోపల. అంటే ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వానికి మించింది ఏముందండి. అంటే మనకి ఏదైతే ముఖ్యమైందో అది దాన్ని నిలబడగలిగినప్పుడు ఇది సెకండరీ కదా నా ఉద్దేశం. ఏదైతే ఎప్పుడు అవసరమో దాన్ని అప్పుడు నిలబడలేనప్పుడు అంటే శంకుస్థాపన మీద నా గౌరవం నాకు వెళ్ళాలి కానీ అది ఎట్లా కుదురుతో తెలియదు. చాలామంది మీకు తెలుసు కదా, చాలామంది డేట్స్ మీద ఆధారపడి ఉంది, అందరినీ కొంచెం ఎట్లా షఫుల్ చేయాలని ప్రొడక్షన్ టీం ఆలోచిస్తాను.